నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 10-12 వార్డుల పరిధిలోని మల్లమ్మ టెంపుల్ సచివాలయం నందు గురువారం మధ్యాహ్నం వై నీడ్ ఏపీ జగన్ అనే కార్యక్రమం జరిగింది. మా గోపాలకృష్ణ శివయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ నక్క భానుప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేసిన సంక్షేమాలను ధైర్యంగా చెప్పుకుంటూ ఆయా సచివాలయాల పరిధిలో చేసిన అభివృద్ధికి సంబంధించిన డిస్ప్లే బోర్డును ఏర్పాటు చేయించిన ఘనత సీఎం జగన్ కే దక్కిందని వారు గుర్తు చేశారు. ముందుగా ఈ వార్డులకు సంబంధించిన సంక్షేమ పథకాల జాబితాను డిస్ప్లే బోర్డు రూపంలో నాయకులు ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జెండాని ఎగరవేశారు. ప్రతి ఇంట్లో 1,00,000 రూపాయల నుండి 6,00,000 వరకు ప్రభుత్వ సంక్షేమాల ద్వారా లబ్ధి పొంది ఉన్నారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్, బ్యాగ్స్, ట్యాబ్స్ అన్ని సకాలంలో ఇస్తూ విద్యను ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం పోటీ పడే పరిస్థితికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని అన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించారని, నాడు నేడు కార్యక్రమం ద్వారా దేశంలో ఎక్కడా చేయని విధంగా మన రాష్ట్రంలో పాఠశాలను అభివృద్ధి చేశారని అన్నారు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు వైద్యానికి పెద్దపీట వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శాతవాసి బాలయ్య, 4వ వార్డు ఎంఏ నారాయణ, పూజారి లక్ష్మి, 18వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి, 19వ వార్డు కౌన్సిలర్ షేక్ వాహి, 20వ వార్డు కౌన్సిలర్ కల్లు మల్లేశ్వరి, ఆటంబాకం శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నాయకులు చిట్టేటి హరికృష్ణ, చింతపట్ల మురళీకృష్ణ, ఎస్ దానిభాష, తమ్మ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మా మలాల్పేట సీనియర్ నాయకుడి ఇచ్చేసిన 10వ వార్డు, 12వ వార్డు చిన్నాని మాజీ వెనక్కి నేను ఈ కార్యక్రమాన్ని గురించి 2 విషయాలు మీకు చెప్పదలుచుకుంటా ఉన్నాను. వార్డు కౌన్సిలర్గా నేను ఈరోజు మన సచివాలయానికి మొత్తం 30,60,19,000 పైచీలకు మన సచివాలయానికి అంటే 10-12 వార్డులు కలిపి 32,60,000 చిలుకు పైచీలకు లబ్ధి పొంది ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధి పొంది ఉంటారు అమౌంట్. దీంతో అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, రైతు భరోసా కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, ప్రతి పథకము కాపు నేస్తం అన్ని పథకాలు కలిపి 32,00,000 లబ్ధి పొందున్నారు మన ప్రజలు. కాబట్టి ఈరోజు ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వాలు అంటూ ఏమన్నా ఉన్నాయంటే మన జగనన్న ప్రభుత్వాన్ని మనం చెప్పుకోవాలి. గత ప్రభుత్వాలు ఏదో నామకే వాస్తేగా కొన్ని పథకాలు పెట్టి ఏదో అందులో కూడా మనకు సంబంధించిన వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, జన్మభూమికి సంబంధించిన కార్యకర్తలు, దాంతో సభ్యులకి, వాళ్ళ మనుషులకి, వాళ్ళకి అవి చెందేటివి. మన జగనన్న పాదయాత్రలో ప్రతి ఒక్కరి బాధలు చూసి వాళ్ళ యొక్క బాధలన్నీ అవగాహన చేసుకొని ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. ఆ మేనిఫెస్టే మనకు నవరత్నాలుగా తయారైంది. ఆ నవరత్నాల్లో ఉన్న ప్రతిదీ ప్రజలకు అందాలని ఒక సదుద్దేశంతో ఆ పథకాలన్నీ అమలు చేస్తూ వచ్చారు. ఇవే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి జగన్ ఎందుకు అవసరము అనే ఒక విషయం మీద ఇక్కడ సమావేశం కావడం జరిగింది. దీనికి ముందు మనందరం కూడా ఒక విషయం తెలుసుకోవాలి, అది ఏంటంటే అసలు ఎలక్షన్లు ఎందుకు, ఆ ఎన్నికల్లో మనం ఓటు ఎందుకు వేయాలి, దానివల్ల మనకేంటి అవసరం అనే విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో
మనల్ని పరిపాలించే పాలకులు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలనే ఉద్దేశంతో మనందరం కూడా ఆలోచన చేసి ఓటు వేస్తాం. తీరా ఒక్కసారి ఆ ఓటు వేసిన తర్వాత ఆ యొక్క పరిపాలనకి అర్హత పొంది ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తికి అతను సరిగా పరిపాలన చేయకపోతే 5 సంవత్సరాలు బాధపడవలసింది మనమే. నిజమో కాదో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఏదో ఒక పార్టీ అనో ఒక వ్యక్తి అనో మన కులపోడనో లేకపోతే మన పక్కింటోడనో ఇంకొకటో ప్రామాణికంగా తీసుకొని ఓటు వేయడం తప్పు. ఓటు మనం ఎవరికి వేయాలనంటే మన సంక్షేమం కోసమో ప్రజలని బాగా పరిపాలించదగినటువంటి పరిస్థితి ఎవరికైతే ఉందో అటువంటి వ్యక్తులు మాత్రమే మనం ఎన్నుకోవాలి. ఇకపోతే గతంలో మన రాష్ట్రాన్ని అనేక పార్టీలు అనేక మంది నాయకులు పరిపాలించారు. ఉదాహరణకి 2014లో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మీరందరూ మనమందరము ఓట్లు వేసాం. వేసిన తర్వాత 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. గడిచిపోయిన తర్వాత మళ్ళా ఎలక్షన్ వచ్చింది 2019లో. ఇంకో వ్యక్తికి ఓటేశాం, అతను అధికారంలోకి వచ్చాడు 2019 తర్వాత. ఇప్పటికి 4.5 సంవత్సరం అయింది. మరి మనందరం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి 2 వార్డులలో అంటే 10వ వార్డు 12వ వార్డు పరిధిలో మీకు అంటే ఇక్కడ ఈ వార్డులో ఉన్నటువంటి పేదలకు బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగవన ఉన్నటువంటి ప్రజలకి 2019లో మీ చేత ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్గా మీ యొక్క ఖాతాల్లోకి 22 కోట్ల రూపాయలు పైచిలుకు వేశారు డబ్బులు. అలాగే పరోక్షంగా లబ్ధి 10,50,000 అంటే దగ్గర 10,60,000 దాకా మీకు లబ్ధి కలిగింది. అంటే ఈ 4.5 సంవత్సరంలో 32 కోట్ల పైచిలుకు రూపాయలు మీకు అందరికీ అందివ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడికి అధికారం ఇవ్వడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని చెప్పి మీరందరూ కూడా ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇస్తే 2014 నుంచి 2019 వరకు ఆయన ఏ విధమైన పాలన చేశాడో మీరందరూ ఒకసారి ఆలోచించాల. ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ 2 వార్డు పరిధిలో నేతన్నలు ఎక్కువగా ఉంటారు. ఒకసారి ఆలోచించాలా అందరూ 2014 నుంచి 2019 దాకా జరిగిన చంద్రబాబు నాయుడు పాలన గురించి. ఆ రోజు 2015లో భారీ తుఫాను మన ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మన ప్రాంతంలో ఉండేటువంటి చేనేత కార్మికులు చాలామంది అనేక విధాలుగా నష్టపోయారు. గుంటల్లోకి నీళ్ళు రావడం అయితేనేమి, మగ్గాలు పనిచేయకుండా పోవడం అయితేనేమి, వాళ్ళకి పూట గడవని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నేతన్నకు ఎటువంటి సహాయం చేయాల. అదేమంటే 11,500 రూపాయలు ఇచ్చాడు జన్మభూమి కమిటీల ద్వారా. ఎవరైతే తెలుగుదేశం కార్యకర్త ఉంటాడో, ఎవరైతే ఆ కార్యకర్త మగ్గం ఉంటాడో వాళ్ళకే 11,500 రూపాయలు ఇచ్చాడే తప్ప ఇంకా పరిస్థితి చేయాల జగన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వరద ప్రాంతాలను పరిశీలించడానికి ఇక్కడికి మన ఎంగడిగిరి ప్రాంతానికి రావడం జరిగింది. బంగారుపేటకు పోయిన తర్వాత ఆయన అక్కడ నేతన్న ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. ఈ వరద పరిస్థితుల వల్ల మీరు ఏ విధమైనటువంటి జీవనోపాధి కోల్పోయారు అన్నీ కూడా ఆయన వివరంగా తెలుసుకోవడం జరిగింది. తెలుసుకునేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నేతన్నకి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ నేను మేలు చేస్తానని చెప్పి చెప్పాడు. మీ అందరి చల్లని దీవెన వల్ల, మీ అక్కడ చల్లని ఆశీస్సుల వల్ల 2019లో జగన్మోహన్ గారు అధికారంలోకి రావడం, ఆయన ఈరోజు 84,000 రూపాయలు ఇస్తున్న విషయం మీరు ఒకసారి ఆలోచించాలా. ఈ విషయంలో పార్టీ వాళ్ళ మత కుల ప్రతి ఒక్కరికి అందుకనే మళ్ళీ కావాలి అనేది కూడా మనం చర్చించుకోవాలా. మన వార్డుల్లో మనం చర్చించుకోవాలా, మన ఇంటి పక్కన ఉన్న వారితో కూడా మనం చర్చించాలా. ఎందుకంటే జగన్ చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలకు హామీలే. జగన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని ఈరోజు
యాభై మూడు నెలల కాలంలో 99% అమలు చేసినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దైవించాలి. అందుకనే సందర్భంలో మీకు అందరికీ తెలియజేస్తున్నా, రాబోయే మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి. మళ్ళా ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి మీరందరూ కూడా ముక్త కంఠంతో ఏకీభవించాలని చెప్పి